హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కనల్ బుజ్జమ్మ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే రీసెంట్గా హైదరాబాద్ పఠాన్ చెరువులో అయితే కొత్తగా అయితే ఒక మాట్లాగ్ అయితే ఓపెన్ చేశారు అది వచ్చేసి బాలకృష్ణ గారు అయితే ఓపెన్ చేశారు కదా వాల్యూ మార్ట్ అనేసి సో దానికి ఎక్స్ప్లోర్ చేద్దాము అక్కడ ఏమేమి ఉన్నాయి చాలామంది మంచి డిస్కౌంట్స్ ఉన్నాయనేసి చాలా ప్రమోషన్ వీడియోస్లో చూశాను నేను చాలా అడ్వర్టైజ్మెంట్స్లో చూసాను అనమాట సో దానికోసం అనేసి వెళ్దాము వెళ్ళి చూద్దాం ఏమున్నాయి అసలు యాక్చువల్గా ఏముంది అందులో అనేసి సో ఫస్ట్ టైం అనమాట మేము పెట్టిన ఒక వన్ మంత్ అట్లా ఆ టైంలో అయితే వెళ్ళాము వన్ మంత్ లోపల వన్ మంత్ అయింది అనుకుంటా అప్పటికి సో అప్పుడు వెళ్ళామనమాట స్టోర్ అయితే అన్నీ సెట్ చేశారు బట్ బయట ఇంకా ఫుడ్ కోర్ట్ అవన్నీ ఇంకా కొంచెం కొంచెంగా అంత సెటప్ అయితే చేస్తున్నారనమాట సో ఇక్కడ వచ్చేసి మేము ఫస్ట్ అక్కడ కార్ పార్కింగ్ అయితే స్టోర్ బ్యాక్ సైడ్ అంతా కార్ పార్కింగ్ ఉండింది అక్కడ వెళ్ళి ఫస్ట్ కార్ పార్కింగ్ అయితే చేసేసి అక్కడ నుంచి మళ్ళీ మేము స్టోర్ లోపలికి వెళ్ళాము ఇక్కడ అక్కడ మీకు చిన్న చిన్న టెన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా సో అవి ఇప్పుడు ప్రస్తుతానికి టెంపరీగా ఒక ఫుడ్ ఫుడ్ కోర్ట్ లాగైతే పెట్టాలి ఎందుకంటే మళ్ళీ అక్కడ షాపింగ్ చేసి లోపలి తిరిగేసి వచ్చి అలసిపోతారు అనేసి చేద్దాము ఏమంటారా చిన్న సింపుల్గా అయితే అలా పెట్టుకున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి నెక్స్ట్ ఫర్దర్గా అక్కడ ఒక మంచి ఫుడ్ కోర్ట్ అయితే అరేంజ్ చేస్తారంట సో నెక్స్ట్ ఇక్కడ మేమైతే లోపలికి వెళ్ళిపోయాము సో నేను మా హస్బెండ్ అండ్ మా ఫ్రెండ్ ఒక అమ్మ ఉంది ఒక అమ్మాయి కిరణ్ మాయని సో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అందరం వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కపుల్స్ అయితే వెళ్ళాము సో వాళ్ళు ఎందుకంటే మా ఇంటి పక్కనే ఉంటారు సో ఇద్దరం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికైనా ఇట్లా వెళ్ళాలి అనుకున్నామంటే పక్క టూ కపుల్స్ మాత్రం కంపల్సరీ అయితే వెళ్తాం అనమాట ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇంకా ఇక్కడ మేము లోపలికి అయితే ఎంటర్ అయ్యి ఫస్ట్ జ్యువెలరీ సెక్షన్స్ అయితే నేను వెళ్ళి చూశాను ఎంత బాగుందంటే కలెక్షన్ నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయండి కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ కాస్ట్ పరంగా వచ్చేసి కొన్ని వర్తబుల్ అంటే రీజనబుల్గా ఉన్నాయన్నమాట వర్త్మా వర్త్ లాగా కొన్ని అయితే కొంచెం యావరేజ్ ఓకే ఓకే అన్నట్టు అనిపించింది నాకు కాస్ట్ అయితే అండ్ అక్కడైతే మేము అన్నీ చూసాము బట్ జ్యువెలరీ అయితే నేను ఏమీ తీసుకోలేదు ఇక్కడ నెక్స్ట్ క్లాత్ సెక్షన్కి అయితే వచ్చాము క్లాత్ సెక్షన్కి వచ్చి మేమైతే కొన్ని బట్టలు అయితే తీసుకున్నాము మా అత్తమ్మకి ఒక టూ శారీస్ అయితే తీసుకున్నాము అండ్ మా అల్లుళ్ళకి బట్టలు తీసుకున్నాము మా బాబుకి బట్టలు తీసుకున్నాము వీళ్ళందరికీ అయితే తీసుకున్నాం అనమాట తీసుకునేసి ఇంకా అలా కొంచెం షాపింగ్ చాలా పెద్ద మాట అండి చాలా పెద్దగా ఉంది చాలా ఓపిక ఉండాలి యాక్చువల్గా మా ప్లాన్ మార్నింగ్ వెళ్ళాలని కానీ కుదరక మేము ఈవినింగ్ అయితే వెళ్ళాము అప్పటికి ఏమంత రష్ అయితే లేదు నార్మల్గా ఉంది క్రౌడ్ అయితే బట్ ఏంటంటే ఓపిక ఉండాలి అదే కిట్స్తో వెళ్ళామంటే నిజంగా కిట్స్ని ఒకరికి హ్యాండిల్ చేయడానికి ఒక పర్సన్ పక్కా ఉండాలి అండ్ దాని తర్వాత మనము స్పెషల్గా మనం షాపింగ్ చేయడానికి మనకు ఒక ఖాళీగా ఉంటేనే మనం షాపింగ్ చేయగలగడం చేయగలం అనమాట సో ఇక్కడ చూసారా నాకైతే ఇది చాలా బాగా నచ్చింది సిల్ సిల్వర్ అనమాట అది వచ్చేసి సో చూసానే కాస్ట్ ఎంత పడుతుంది ట్వంటీ టూ థౌజండ్ ఏమో అని చెప్పారు నీకు మనకు ఎందుకు అమ్మా అనేసి నేను ఇంకా అక్కడ పెట్టేసి జస్ట్ కళ్ళతో చూసి ఆనందపడతా ఆనందపడతాం కదా సో అలాగే అనమాట ఎవరైతే చూసిన వెంటనే తీసుకుంటారా తీసుకుంటారా తీసుకుంటే కింద కమెంట్స్ చేయండి నేను మ్యాక్సిమమ్ మ్యాక్స్ నేను విండో షాపింగే చేస్తాను ఎక్కువ శాతము నాకు ఒకవేళ అది వర్త్ అనిపించి నా దగ్గర అంత కెపాసిటీ నేను కొనగలను అనేది అనిపిస్తేనే నేను కొంటానన్నమాట సో అలా అయితేనే తీసుకుంటాను ఈ ఈ వీడియో చూసి నేను చాలా షార్ట్గా తీసాను ఎక్కువసేపు కూడా ఓ ఓవర్గా ఏం తీయలేదు అంతగా చూపించడానికి ఏం ఉండదు కదా మాటలు అంటే జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాము ఏముంటుంది నెక్స్ట్ ఎవరైనా ఆ వ్యా అక్కడ మాటకి కొత్తగా వెళ్తే ఏమైనా తెలుసుకుంటారనేసి నేను వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా నేను నేను ఒక వీడియో అయితే చేశాను అనమాట సో దానికోసమే నేను ఈ వీడియో మీకు మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ సెక్షన్ ఫుడ్వేర్ సెక్షన్కి అయితే వచ్చాము ఇక్కడైతే నిజంగా అండి ఫుట్వేర్ అయితే నిజంగా నాకు అసలు వర్త్ అనిపించలేదు ఏమి అసలు క్వాలిటీ అయితే చాలా బాగుంది బట్ ఏంటంటే కాస్ట్ అయితే అసలు చాలా హై ప్రైజెస్లో ఉంది వాళ్ళు పెట్టడము ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని పెట్టారు బట్ ఏంటంటే అదే క్వాలిటీ అదే చొప్పులు మనం ఆన్లైన్లో కానీ ఇంకా ఇక్కడ ఫర్దర్గా ఆఫ్లైన్ బయట స్టో నార్మల్ షాప్స్లలో చూస్తే అంత అంత కాస్ట్ అయితే లేదు తక్కువ కాస్ట్ అయితే ఉన్నాయన్నమాట సో అది ఇంకా అలా చూసి మేము వద్దనుకునేసి పక్కనే మళ్ళీ మొత్తం అదే మాటలే మొత్తము గ్రాసరీస్ కానీ ప్రతి ఒక్కటి మనకి ఇంట్లో కావాల్సిన ఏ టు జెడ్ ఐటమ్స్ అయితే అన్నీ ఉన్నాయి ఇది లేదు అనడానికైతే లేదు ఎలక్ట్రానిక్ గ్యాడెట్స్ తప్ప మనం ఇంట్లో ఏమైతే మనము గ్రాసరీస్ పరంగా ఏమైతే యూజ్ చేసుకుంటామో అవన్నీ అయితే ఉన్నాయి అండ్ క్లాతింగ్స్ ఉన్నాయి శారీ సెక్షన్ ఉంది ఫుట్వేర్ ఉంది ప్రతి ఒక్కటి ఉంది కిడ్ సెక్షన్స్ ఉన్నాయి సో ఇలా కొన్ని సెక్షన్స్గా వాళ్ళు డివైడ్ చేసేసి మొత్తం ఆ మాటను అయితే పెట్టారనమాట సో ఇక్కడ నేను మొత్తం తిరిగేసి నేను చాలా అలసిపోయాను అసలు నిజంగా అంత పెద్ద మాటని తిరగాలంటే చాలా ఓపిక ఉండాలి ఇట్లాంటి మార్ట్స్ ఉంటే నిజంగా కొంచెం ఎక్కువ ఒక ముద్ద తినే దగ్గర ఒక పది ముద్దలు తినేసి మనము ఫుడ్ అయితే బాగా కడుపు నిండాగా వేసుకునేసి అయితే వెళ్ళి షాపింగ్ అయితే చేయాలన్నమాట సో అలా మేము ఫైనల్గా అయితే షాపింగ్ చేసేసి మేము మా కావలసిన తీసుకుని ఒక చిన్న షాపింగ్లాగా చేసుకున్నాము వెళ్ళింది ఒకదానికి బట్ మేము ఇంకా వేరేది అనుకునేసి అలా షాపింగ్ అయితే అయితే తిరిగి అయితే ఇంటికి వచ్చేసాము సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలా కామెంట్ కూడా చేయండి అలా సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కన బెల్లైకోన్ అయితే ఇచ్చడం అస్సలు మర్చిపోతుంది ఎందుకంటే నెక్స్ట్ కమింగ్ వీడియోస్ మీకు తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి